हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल स्मार्ट आइडियाज विद मनसा मनम एंतो ईजीगा कप केक्स नी इंट्लोने एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु फ्रेंड्स। ई कप केक्स रेसिपी ओकसारी मीरु ट्राई चेशारंटे इंकेप्पुडु बयट कोनरु। इप्पुडु तयारी विधानम चूद्दामु फ्रेंड्स। मुंदुगा ओक मिक्सी जार तीसुकोनी दांट्लो 1 कप शुगर याड चेसुकोनी शुगर नी पौडर ला ब्लेंड चेसुकोवाली। इला शुगर पौडर తీసుకున్న తర్వాత ఇందులో 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ లేదా మైదా పిండి తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి। మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్। ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇక్కడ నేను ఫుల్ కప్ ఇస్తున్నా కదా, ఇది చిన్న కప్పు అందుకనే ఫుల్ గా ఉంది। మీరు మాత్రం ఏ కప్పు తో పిండి తీసుకున్నారో ఆ కప్పు తో 1/2 కప్ పెరుగు తీసుకుంటే సరిపోతుంది। ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తో మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే సన్ ఫ్లవర్ ఆయిల్ లాంటివి, పీనట్స్ ఆయిల్, పల్లి నూనె అలాంటివి యాడ్ చేయకూడదు। ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి। మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఓన్లీ బేకింగ్ సోడా అయినా యాడ్ చేసుకోవచ్చు। 1 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో నేను వెనిలా ఎసెన్స్ 2 ఆర్ 3 డ్రాప్స్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్। మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోయినా పర్లేదు, ఓన్లీ ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకొని ఈ కేక్ చేసుకోవచ్చు। అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఇది ఎగ్లెస్ కేక్ కాబట్టి వెనిలా ఎసెన్స్ లేకపోయినా పర్లేదు, ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు। ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని మిక్సీతో బ్లెండ్ చేసుకోవాలి। మిక్సీతో బ్లెండ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా క్రీమీ టెక్చర్ వచ్చింది కదా। ఇప్పుడు దీనిని కప్స్ లోకి వేసుకొని కుక్ చేసుకోవాలి। నేను టీ కప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ కప్స్ లో చేస్తున్నాను। మీ దగ్గర ఇలాంటి కప్స్ లేకపోతే మామూలు స్టీల్ గ్లాసెస్ లో అయినా, స్టీల్ కప్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలా వాట్లో అయినా సరే ఈ కేక్ చేసుకోవచ్చు। ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఈ పిండి మిక్సీని యాడ్ చేసుకోవాలి। కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, సగం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా యాడ్ చేస్తే మొత్తం పొంగిపోతుంది కేక్ కుక్ అయిన తర్వాత। ఇలా అన్నింటిలో యాడ్ చేసుకున్న తర్వాత కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇంకా కేక్ మిక్స్ మిగిలింది కదా, నేను ఇంకొక కేక్ పెద్ద బౌల్ లో యాడ్ చేసుకుంటున్నాను। నేను ఈ బౌల్ తీసుకుంటున్నాను, మంచి డిజైన్ లో ఉంది కదా కేక్ కూడా, ఇలా డిజైన్ వచ్చిద్దని ఈ బౌల్ తీసుకుంటున్నాను। మీరు మీ దగ్గర వెడల్పాటి బౌల్ ఏదైనా ఉన్నా సరే అది తీసుకొని అందులో కేక్ చేసుకోవచ్చు। కేక్ ట్రే లోనే చేసుకోవాలని ఏమీ లేదు। ఇప్పుడు దీంట్లో ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా పిండి వేసుకొని ఇలా కోట్ చేసుకోవాలి। ఇలా కోట్ చేసుకోవడం వల్ల కేక్ కింద మాడిపోకుండా ఉంటుంది। ఇలా మొత్తం కేక్ పిండిని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి గిన్నెను మొత్తం ట్యాప్ చేసుకోవాలి। అలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఫ్రెండ్స్। ఇలా మొత్తం కేక్ సిరప్ మొత్తం దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత నా దగ్గర టూటీ ఫ్రూటీలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి కూడా నేను ఇంట్లో తయారు చేసినవి। మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। ఇప్పుడు పైన టూటీ ఫ్రూటీలతో డెకరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కావాలంటే వీట్ ప్లేస్లో బాదామ్స్, జీడిపప్పులు ఇవి ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్, వీటితో కూడా గార్నిష్ చేసుకోవచ్చు। ఇలా కప్ కేక్స్లో కూడా చేద్దాము, చూడడానికి బాగుంటాయి కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, బయట కొన్న కేక్స్ లాగే ఉంటాయి ఇలా టూటీ ఫ్రూటీలు యాడ్ చేయడం వల్ల। మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి మీకు ఎలా వచ్చిందో। ఇప్పుడు వీటిని కుక్ చేసుకుందాము। ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లో ఇలా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అది పెట్టుకుంటున్నాను, ఇడ్లీ ప్లేట్ అది పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలి। ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కేక్స్ ఉన్నాయి కదా కప్ కేక్స్ని ఇందులో ఒక్కొక్కటిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్। ఈ కుక్కర్ చాలా హీట్గా ఉంటుంది, నాకు కూడా ఒకసారి చేయి కాలింది ఫ్రెండ్స్, జాగ్రత్తగా పెట్టుకోండి। ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ కప్ కేక్స్ని వేరొక నాన్స్టిక్ కడాయిలో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఈ కుక్కర్లో పెద్ద కేక్ ఉంది కదా దాన్ని కుక్ చేసుకుంటున్నాను। దీంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇలా జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూతకి గ్యాస్ కట్ని
పైన కుక్కర్ విజిల్ని తీసేసి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇవి పెట్టుకోకూడదు. లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత 30 to 45 minutes మధ్యలో కేక్ కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ కప్ కేక్స్ మాత్రం 20 minutes కుక్ అయిపోయాయి నాకు. ఎగ్జాక్ట్గా 20 minutes కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. రండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చాక్ని గుచ్చి చూశాను, ఏమంటుకోకుండా వచ్చింది. ఇలా వచ్చిందంటే కుక్ అయినట్టే. చాక్ తడిగా ఉందంటే ఇంకొక 5 minutes గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. పెద్ద కేక్ని కూడా కుక్ అయిందో లేదో చూద్దాము. పెద్ద కేక్ కూడా 35 minutes తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా బాగా పొంగి ఉంది. ఇప్పుడు చాక్ గుచ్చి చూద్దాము ఫ్రెండ్స్. చూడండి, ఏం అంటుకోకుండా వచ్చింది కదా. ఇది కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని వెంటనే కుక్కర్ నుండి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కేక్ని చల్లార్చుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా చల్లార్చుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ని చాక్తో కట్ చేసుకొని రివర్స్లో తిప్పుకొని బోర్లు ఇస్తే కేక్ చక్కగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఫ్లఫీగా చాలా బాగుంది. మనం ఇలా కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చక్కగా బర్త్డేస్కి న్యూ ఇయర్స్కి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కప్ కేక్స్ని చూద్దాము ఫ్రెండ్స్. చూడండి, ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని వెనక్కి తిప్పి ఒకసారి ట్యాప్ చేస్తే ఈజీగా ఊడొచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గ్లాస్కి కూడా అసలు ఏం అంటుకోకుండా చక్కగా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కేక్ ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉందో ఇప్పుడు దీనిని కట్ చేసి చూపిస్తాను. ఇంతే ఫ్రెండ్స్, మనకి కేక్ సాఫ్ట్గా స్పాంజీగా రెడీ అయిపోయినట్టే. అచ్చం బయటకున్న కేక్స్ లాగే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అంటే చూడొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.